ఈరోజు ఈ వీడియోలో అసలు ఉపవాసం అంటే ఏమిటి, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. ముందుగా మనం ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలోని ధార్మిక విధి విధానంలోని ఉపవాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. దీని అంతరార్థం ఏమిటంటే అన్నమయ కోశం అంటే జీర్ణకోశం. జీర్ణకోశంలో అనేక నాడీ సముదాయాలు ఉంటాయి. మనం పీల్చుకునే శ్వాస 72,000 వాయునాళికల ద్వారా లోపలికి ప్రవహిస్తుంటుంది. అతి సూక్ష్మమైన వాయువు మాత్రమే ప్రవహించే దుమవర్ణపు నాళికలివి. ఈ నాడీ సముదాయంలో 16 సముదాయాల్ని ఉపత్సికలు అంటారు. అవి ఇందిక, దీపిక, భోజిక, చంద్రిక, కపిల, అసిత, అమాయ, దూసార్వి, ఊష్మ, పూష, ఉద్గిత, ఆప్యాయిని, యుక్తహస్ర అనేవి. మన శరీరంలోని ఉష్ణరూపంలో నిక్షిప్తమయ్యి అగ్నులు ఎప్పుడూ సమస్థితిలో ఉండవు, ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. ఈ ఉపత్సికల్లో ఉష్ణ ప్రభావాన్ని తగ్గించడమే లేదా అసమతుల్యత తగ్గించడమే ఉపవాసంలో అంతరార్థం. మరి ఉపవాసం అంటే ఏమిటంటే పాపాల నుంచి ప్రక్షాళితులై సకల భోగాలను పరిత్యజించి సుగుణాలతో కూడుకొని ఉండడం ఉపవాసమని చెప్పబడుతోంది. శృతి ప్రమాణాన్ని బట్టి ఉపవాస కాలంలో ప్రాణాగ్నిహోత్ర మంత్రపఠనంతో సత్సంబంధ అంటే యజ్ఞ ఫలితం లభిస్తుంది. సాధారణ భాషలో చెప్పాలంటే ఉప అంటే సమీపమున, వాసం అంటే వసించడం, భగవంతునికి చేరుగా ఉండడం ఉపవాసం అన్నారు. ఇది ఇంద్రియ నిగ్రహానికి సంకేతమని పైన నిరూపించబడింది. ఈ సందర్భంగా మహాభారతాన్ని గుర్తు చేసుకోవాలి. యధిష్ఠిరుడికి ఓ సందేహం వచ్చి భీష్ముణ్ణి నివృత్తి చేయవలసిందిగా అడుగుతాడు. సాధారణ ప్రజలు ఉపవాస దీక్షను పాప విమోచన కార్యంగానో లేదా పశ్చాత్తాప క్రియగానో భావిస్తారు కదా. నిజంగా పాప విమోచన కార్యం ఇదేనా, లేక వేరొకటి ఏదైనా ఉందా అని ప్రజలు మాసాలు, పక్షాలు, దినాలను అనుసరించి ఉపవాసాలు చేస్తారని, ఆ చర్యను పాప విమోచనం లేదా పశ్చాత్తాప కార్యంగా భావిస్తారని. అయితే ఇది సరికాదని భీష్ముడు సమాధానం ఇస్తాడు. సకల దుశ్చర్యలు పరిత్యాగం, సకల చరాచరయందు కరుణ పాప విమోచన చర్యలని, ఇవి మిగతా వాటి అన్నిటికంటే భిన్నమైనవి అని భీష్మాచార్యుడు సమాధానమిస్తాడు. ఓం నమశివాయ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.